హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అని వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీరిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీరు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటోని ఎగ్జాక్ట్గా స్క్రీన్కి సెట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి ఈ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద రెడ్ కలర్ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో మీకు ఒక వీడియో క్లిప్ లింక్ ఇస్తాను, దాన్ని స్టార్టింగ్లో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని వచ్చిన మనకి ఇలా స్టార్టింగ్లో ఈ వీడియో క్లిప్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ దగ్గర వైట్ని ఉంచేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు నచ్చిన సాని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలా సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో మనం ఇక్కడ యాడ్ చేసుకున్న ఫోటోని మన సాంగ్ ఎన్ని సెకండ్ వరకు ఉంది, నా సాంగ్ ఒక 15 సెకండ్స్ వరకు ఉంది, ఇలా 15 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను ఫోటోని. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఫోటో అయితే కనుక యాడ్ అయిపోయింది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మనకు ఫోటో స్టార్టింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్లను చేసుకోండి. సో ఇక్కడ వైట్లను చేసుకొని ఇక్కడ పైన పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో నేను మీకు ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని చూడండి ఇక్కడ. సో దీన్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో దీన్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా మనకు బ్లాక్లు అయితే కనుక వస్తూ ఉంటుంది. సో మీకు కాన్ కూడా కొద్దిగా జూమ్ కూడా చేసుకోవచ్చు బ్లాక్ స్క్రీన్ని. సో మీకు ఫోటోకి అంత బ్లాక్నెస్ వద్దు అనుకునేటప్పుడు మీ 2 ఫింగర్స్ తోటి కొద్దిగా జూమ్ చేసుకుంటే కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మనకు ఫోటో మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్లను చేసుకోండి. ఇలా వైట్లను చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు ఫ్లో అనేసి ఉంటుంది చూడండి. సో ఆ ఫ్లో అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, మనకు ఫోటో అనేది ఈ విధంగా ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వాల్యూ ఉంది చూసారా, సో దానికి కొంచెం తక్కువ ఇచ్చేసుకోండి, చాలా కొంచెం ఇచ్చేసుకోండి, అప్పుడే మనకు లైట్గా ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది, అంటే మనకు ఆ ఫోటో కదులుతున్నట్టుగా వస్తూ ఉంటుంది. సో ఆ ఫ్లో ఎఫెక్ట్ ఫోటో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ చూడండి. ఫోటో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కూడా ఆ ఫ్లో ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే మనకి ఇలా కదులుతున్నట్టుగా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్లో ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనకు లిరిక్స్ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, సో ఫస్ట్ ఇలా మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ నుంచి కదా లిరిక్స్ కూడా స్టార్ట్ అయ్యేది. సో అక్కడ ఇలా వైట్లను చేసుకొని సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, నాకు ఇక్కడ స్మృతులే అనేసి వస్తుంది కదా, నేను దాని అనేది టైప్ చేస్తున్నాను. సో మీరు యూజ్ చేసిన సాంగ్కి మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ అటాచ్ చేసుకోండి. సో విధంగా అటాచ్ చేసుకున్నాక కలర్ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని అటాచ్ చేసుకోండి, నేనైతే వైట్ యూజ్ చేస్తున్నాను. తర్వాత ఫాంట్ వచ్చేసి కూడా మీకు నచ్చిన ఫాంట్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి, లేదా మీకు కస్టమ్ ఫాంట్స్ అనేది సరే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్ చూడండి లాస్ట్లో, ఈ యానిమేషన్ సింబల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన యానిమేషన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసుకోండి మీకు ఏ యానిమేషన్ అయితే మంచిగా ఉంటుందో, సో మీకు నచ్చిన ఒక యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని పైన యానిమేషన్ స్కేల్ ఉంది కదా అది ఫుల్గా ఇచ్చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్ ఒక యానిమేషన్ స్కేల్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసుకున్నాక పైన స్కేల్ కూడా ఫుల్గా అప్లై చేసుకోండి ఇలా. సో అప్లై చేసుకున్నాక రైట్ టిక్ మీద, తర్వాత అవుట్ యానిమేషన్ ఉంది కదా, ఈ అవుట్ యానిమేషన్ మీకు కావాలనుకుంటే మీకు నచ్చింది ఇచ్చేసుకోవచ్చు. నేను కనుక ఫేడ్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను చూడండి. సో మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంది చూడండి ఇలా. సో మనకు ఆ లిరిక్ ఎక్కడ కావాలి, లైట్గా కొంచెం జూమ్ కావాలంటే ఇలా జూమ్ చేసుకొని మీకు ఆ లిరిక్ అనేది ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఇలా ఫస్ట్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాక మనకు సాంగ్లో ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సో నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది ఫస్ట్ లిరిక్ అనుకోండి. సో అక్కడ ఇలా వైట్లను చేసుకొని ఆ టెక్స్ట్ని ఇలా కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ అనేది అక్కడ కట్ అయిపోతూ ఉంటుంది. సేమ్ దీన్నే మీరు డూప్లికేట్ చేసుకుని చూడండి, ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మనకి రీఎంటర్ చేసుకుంటే కనుక మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి. ఓకే చూసారు కదా, బ్రతుకే అనేసి వస్తుంది సెకండ్ లిరిక్. మరి మనకు సాంగ్లో ఈ సెకండ్ లిరిక్ ఎక్కడి వరకు వస్తుంది, సాంగ్ వినండి, సాంగ్ వింటూ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సాంగ్ చూడండి నాకు ఇక్కడ వరకు వస్తుంది,
కొద్దిగా ఓకే దీన్ని డూప్లికేట్ చేసుకుని చూడండి, మళ్ళీ తాళ్ళ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఆ తాళ్ళ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని రియేట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా తాళ్ళ లిరిక్ కూడా క్రియేట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా లిరిక్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో నేను యానిమేషన్ చేంజ్ చేశాను. సో ఇలా మీరు మీకు నచ్చిన యానిమేషన్ని యాడ్ చేసుకొని లిరిక్స్ మొత్తం కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ లింక్ ఇస్తాను, మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి పార్టికల్స్ది. ఇలా యాడ్ చేసుకొని ఫుల్గా అప్లై చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా మీ వీడియోకి అయితే కనుక అప్లై అయిపోతూ ఉంటాయి. సో మన వీడియో 15 సెకండ్స్ కాడ ఎండ్ అయిపోతుంది కదా, ఆడ కట్ చేసుకొని చూడండి ఇలా చిన్న చిన్న పార్టికల్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇలా యాడ్ చేసుకున్నాక పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సో ఫస్ట్ మనం ఇంతవరకు వీడియోని అయితే కనుక సేవ్ చేసుకోవాలి. ఈ వీడియోని కనుక సేవ్ చేస్తున్నాను చూడండి. ఇలా వీడియోని సేవ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసేయండి టోటల్గా. సో బ్యాక్ వచ్చేసుకొని దీన్ని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. సో డ్రాఫ్ట్లో పెట్టుకున్నాక మళ్ళీ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక మనకు ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచేసుకొని ఫోటో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ నుంచేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఒక ఇంక్ స్ప్లెక్టర్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఇంక్ స్ప్లెక్టర్ క్లిప్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసిన ఈ క్లిప్ని ఇలా చూడండి, ఇలా రొటేట్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా సో ఇలా జూమ్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా స్క్రీన్కి అప్లై చేసుకోవాలి. జూమ్ చేసుకోండి కొద్దిగా ఓకే. సో ఇలా జూమ్ చేసుకుని ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి ఇది మీకు స్పీడ్గా రావాలంటే కనుక పైన మనకు స్పీడ్ అనే ఆప్షన్ వచ్చేయండి. సో ఆ స్పీడ్ మీద ట్యాప్ చేసుకొని కొద్దిగా స్పీడ్ మోడ్లో పెట్టుకుంటే అది మనకు చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. సో నేను కనుక ఒక 2 అయితే ఇచ్చేసాను. సో విధంగా ఇచ్చేసినాక పైన బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది, చూసారు కదా. సో ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి మీరు. సో సెట్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.